ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని రాజుపాలెం గ్రామంలో కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం 11వ వార్షికోత్సవ కార్యక్రమానికి గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యులు వెంకట అన్నారాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కస్తూరిబా గాంధీ ప్రిన్సిపల్ రోజ్ సులోచన విద్యార్థులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఎంపీపీ కామూరి అమూల్య, జెడ్పీటీసీ సారే వెంకటనాయుడు, రాజుపాలెం సర్పంచ్ హటల్ పీరా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కస్తూరిబా విద్యాలయం ప్రిన్సిపల్ రోజ్ సులోచన ప్రారంభ ఉపన్యాసం చేస్తూ రాజుపాలెం గ్రామంలో ఈ కస్తూరిబా విద్యాలయం ఏర్పడటం సంతోషంగా ఉందని, మొదటగా ఈ పాఠశాల 11 మంది విద్యార్థులతో ప్రారంభం కాగా నేడు 280 మంది పైన విద్యార్థులు చదువుకుంటున్నారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంకట అన్నారాంబాబు మాట్లాడుతూ, గతంలో పిల్లలు చదువుకోవాలంటే తల్లిదండ్రులు పొలాలు అమ్మటము, భూములు అమ్మటం, బంగారం తాకట్టు పెట్టడం, తిని తినక పిల్లలు చదివించేవారని, కానీ ఇప్పుడు అలాంటి కష్టాలు మీకు లేకుండా మీ జగనన్న తోడున్నారని, బాగా చదివి క్రమశిక్షణతో తల్లిదండ్రులను గౌరవిస్తూ మంచి ఉన్నత శిఖరాల్లో ఉంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయం నెరవేరుతుందని అన్నారు. కష్టపడి కాదు, ఇష్టపడి చదవండి. ఇష్టపడి చదవడంతో పాటుగా మంచి విధి విధానాలు కూడా నేర్చుకోండి. ఆ విధి విధానాలు అనేది మీకు భవిష్యత్తుకి, మీ రాబోయేటువంటి భవిష్యత్తుకి, మీకు మీ కుటుంబాన్ని మంచి విధి విధానాలతో నడుపుకునేదానికి ఉపయోగపడతాయి. కాబట్టి మంచి విధి విధానాలతోటి ఇష్టపడి చదివి తద్వారా మీరు ప్రయోజకులు కావడమే కాకుండా మీ రాబోయేటువంటి, మీ ఏర్పరచుకోబోయేటువంటి కుటుంబానికి కూడా ఉపయోగపడండి. అట్లనే ఇంకొకటి కూడా, క్రమశిక్షణ అవసరం. అలాగే చదువు ఒకటే కాదు, సంస్కారం కూడా అవసరం. ఈ కార్యక్రమంలో రాజుపాలెం సర్పంచ్ హటల్ పీరా, విద్యాశాఖాధికారి వెంకటేశ్వర్లు, ఉప ఎంపీపీ షేక్ మౌలాలి, మండల పరిధిలోని సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.